మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ త్రీ ఈరోజు మనం నేర్చుకుంటాం ఎక్కాం చూడు రియాంజ్ ఈ వార్తాపత్రికలో ఎన్ని టైర్లున్నాయో ఇది ఖచ్చితంగా టైర్ల ఉంటుంది బహుశా కావచ్చు కానీ ఇది దేని టైర్ అని నువ్వు చెప్పగలవా అవును ఇది సైకిల్ టైర్ కానీ ఇది రిక్షా టైర్ కూడా కావచ్చు కదా అవును రిక్షా టైర్ కూడా కావచ్చు ఒకవేళ ఇది సైకిల్ టైర్ అయితే ఎన్ని సైకిల్ టైర్లున్నాయో చెప్పగలవా మరియు ఇవి రిక్షా టైర్లైతే ఎన్ని రిక్షాల టైర్లున్నాయి నేను ప్రయత్నిస్తాను మొదట ఈ టైర్లను లెక్కిద్దాం ఇవి మొత్తం పద్దెనిమిది టైర్లు ముందు ఇది చెప్పు ఈ టైర్లు సైకిల్ టైర్లైతే మొత్తం ఎన్ని సైకిల్ టైర్లున్నాయి ఒక సైకిల్లో రెండు టైర్లుంటాయి ఇక్కడ మొత్తం పద్దెనిమిది టైర్లున్నాయి రెండు తొమ్మిదిలు పద్దెనిమిది అంటే మొత్తం తొమ్మిది సైకిల్ టైర్లున్నాయి అరే నువ్వు ఇంత త్వరగా ఎలా చెప్పావు నాకు రెండవ ఎక్కం బాగా గుర్తుంది కాబట్టి నేను వెంటనే చెప్పేశాను ఏం గుర్తుంది రెండవ ఎక్కం ఎక్కవంటే ఏంటి ఒక సంఖ్యను ఒకటి నుండి వరకు గుణించేటప్పుడు పొందిన జాబితాను ఆ సంఖ్య యొక్క అంటారు రెండవ ఎక్క ఎలా ఉంటుందో అలా రెండు ఒకట్లు రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగులు ఎనిమిది రెండు ఐదులు పది రెండు ఆరులు పన్నెండు రెండు ఏడులు పద్నాలుగు రెండు ఎనిమిదిలు పదహారు రెండు తొమ్మిదిలు పద్దెనిమిది రెండు పదులు ఇరవై ఇప్పుడు చూడు ఈ ఎక్కాల ద్వారా మనం ఒక సైకిల్లో రెండు టైర్లు వస్తాయని రెండు సైకిళ్లలో నాలుగు టైర్లు వస్తాయని తెలుసుకోవచ్చు అలాగే తొమ్మిది సైకిళ్లలో పద్దెనిమిది వస్తాయి అంటే ఎక్కాలు గుర్తుంటే మనకు పేపర్ పెన్ అవసరం లేదా అవును అప్పుడు పేపర్ పెన్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఈ టైర్లు ఎన్ని రిక్షాలవో తెలుసుకోవాలంటే మనం మూడవ ఎక్కం ఉపయోగిస్తాము మూడవ ఎక్కం నీకు గుర్తుందా లేదు కాని మనం మూడవ ఎక్కాన్ని రాయొచ్చు దానికోసం మనం మూడును ఒకటి నుండి వరకు గుణించాలి సరే అయితే దీన్ని రాద్దాం నిన్న మేడం మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు ఏమిటంటే మూడుని ఏదైనా సంఖ్యతో గుణించడం అంటే అన్నిసార్లు మూడుని కూడడం అంటే ఎలా అంటే మూడును ఆరుతో గుణిస్తే ఏ సమాధానం వస్తుందో మూడును ఆరుసార్లు కూడా అదే సమాధానం వస్తుంది అంటే మనం మూడును కూడి ఈ ఎక్కాన్ని నింపవచ్చు అదే మూడవ ఎక్క అవుతుంది అవును తర్వాత మనం దానిని గుర్తు చేసుకుందాం అయితే పద నింపుదాం ఒక రిక్షాలో మూడు టైర్లుంటాయి అంటే మూడు ఒకట్లు మూడు మరియు రెండు రిక్షాలకు ఎన్ని టైర్లొస్తాయో తెలుసుకోవాలంటే మూడుకు మూడు కూడదాం మూడుకి ఒకటి కూడండి తరువాత రెండు మరియు మూడుని కూడండి సమాధానం ఆరు వస్తుంది దీని అర్థం ఏమిటంటే మూడుతో రెండును గుణిస్తే సమాధానం వస్తుంది మళ్ళీ ఆరుకు మూడు జోడించిన తర్వాత సమాధానం వస్తుంది అంటే నువ్వు గమనించావా మూడవ ఎక్కం రాయడానికి మనం ప్రతి మూడవ సంఖ్యను రాస్తున్నాము ఒకవేళ మనం ప్రతిసారి మూడును కూడడం బదులు ఈ సంఖ్యలలోని ప్రతి మూడవ సంఖ్యను చదివితే మూడవ ఎక్కం వచ్చేస్తుంది అవును అలానే అనిపిస్తోంది నేను ప్రయత్నిస్తాను ప్రస్తుతం మనం తొమ్మిది వద్దు తొమ్మిది నుండి మూడవ సంఖ్య పన్నెండు దీనర్థం మనం మూడు ముందు పన్నెండు రాద్దాం ఇలా పన్నెండొచ్చింది ఈ విధంగా తదుపరి సంఖ్య పదిహేను మరియు తదుపరి సంఖ్య పద్ధనిమిది దీనర్థం మరియు మూడు ఆరులో పద్దెనిమిది చూడు దీనివల్ల మనకు ఆరు రిక్షాల్లో పద్దెనిమిది టైర్లు ఉంటాయని తెలిసింది అవును ఇది నాకు అర్థమైంది కాని ఇంకా మూడవ ఎక్క పూర్తి కాలేదు

మనం మూడవ ఎక్కవును రాస్తాము ఇప్పుడు దీన్ని గుర్తుంచుకుందాం దానివల్ల మనం తర్వాత ఇంత లెక్కలు చేయనవసరం లేదు సరే రేళ్లు అరే నువ్వేం చేస్తున్నావు ఎక్కాలను నేర్చుకుంటున్నాను అరే ఇది ఇలా గుర్తుండదు దీన్ని ఒక పాటలా పాడి గుర్తుంచుకోవచ్చు చూడు ఇలా మూడు ఒకట్లు మూడు 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 రెళ్ళు ఆరు తొమ్మిది నాలుగులు పన్నెండు మూడు ఐదులు పదిహేను మూడు ఆరులు పద్దెనిమిది మూడు ఏడులు ఇరవై ఒకటి మూడు ఎనిమిదిలు ఇరవై నాలుగు మూడు తొమ్మిదులు ఇరవై ఏడు మూడు పదులు ముప్పై ఇది చాలా బాగుంది ఇలా అయితే ఎవరైనా మూడవ ఎక్కం గుర్తుంచుకోగలరు ఈరోజు మీరు నేర్చుకున్నారు ఒక సంఖ్యను నుండి పది వరకు గుణిస్తే వచ్చే జాబితాను ఆ సంఖ్య యొక్క ఎక్క అంటారు అని మరియు ఎక్కాలను రాయడానికి కొన్ని అంకెలను వదిలికూడా లెక్కించవచ్చు ఎలాగంటే మూడవ ఎక్కం రాయడానికి నేహా మరియు రేయాంష్ మూడుతో మొదలుపెట్టి ప్రతి మూడవ సంఖ్యను ఎక్కంలో రాశారు